ఎస్సీ సంఘం జాతీయ అధ్యక్షులు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఆర్ కృష్ణయ్యపై టీడీపీ నాయకులు బండారు సత్యనారాయణ అనుచిత వ్యాఖ్యలను బీసీలంతా తీవ్రంగా ఖండిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఉత్తరాంధ్ర కన్వీనర్ డాక్టర్ లక్ష్మీ నరసింహ సనపల అన్నారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బండారు గద్దంలో బీసీల సపోర్ట్ లేకుండా గెలిచావా అన్న విషయం గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. అక్టోబర్ 27న విజయవాడలో జరిగిన ఆత్మగౌరవ సభ విజయవంతం కావడంతో ఆ అక్కసుతోనే టీడీపీలో కొందరు నాయకులు బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్యపై బురద చల్లే ప్రయత్నం చేస్తూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బీసీల అభ్యున్నతికి కృషి చేస్తున్న వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలన్నారు. డిసెంబర్ 14న విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని 15 వార్డుల్లో బడుగు బలహీన వర్గాల జనజాగృతి పాదయాత్ర నిర్వహించామని తెలిపారు. బీసీలంతా మరింత ఐక్యతతో సంఘటితం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో పి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. బీసీ సంఘం తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే మొన్న అక్టోబర్ 27న జరిగిన బీసీ ఆత్మగౌరవ సభలో ఏదైతే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు కానీ లేదా బీసీలకు అత్యంత పెద్దపీట వేసి 11 మంది మంత్రులు కానీ అలాగే సభాపతిని కూడా బీసీలనే ఎన్నుకొని అలాగే 3 ముగ్గురిని ఎంపీలని కూడా ఎన్నుకోవడం జరిగింది. సో ఆ ప్రపత్రం మీద ఆ ఆత్మగౌరవ సభలో మాట్లాడడం జరిగింది. కొంతమంది టీడీపీ బీసీ నాయకులు దాన్ని ఓరవలేక బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆర్ కృష్ణయ్య గారు చాలా సంవత్సరాలు బట్టి 40 సంవత్సరాలు బట్టి బీసీల కోసం అనేక పోరాటాలు చేయడం జరిగింది. బీసీలు ఉద్యోగులు గవర్నమెంట్ ఉద్యోగుల్లో క్రిమిలేయర్లు తీసుకురావడం కానీ లేదా బీసీలకు ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ లేదా బీసీలు ఒక అభ్యున్నతి ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. ఆ జీవోలు తేడం జరిగింది. ఆ ఘనత ఆర్ కృష్ణయ్య గారికి దక్కింది. ఈ రోజు నేను బండా సచ్చడానికి ముక్కుసూటిగా ప్రశ్నిస్తున్నాను. 2014లో ఎల్బీ నగర్ టీడీపీ తరపు నుంచి సీట్ ఎలాగిచ్చారు? ఎలా గెలిచాడు అతను? బీసీ అని కదా ఇచ్చారు. ఈ రోజు ఈ ప్రభుత్వం బీసీలకు పెద్ద పెట్టేస్తుందని చెప్పి మాట్లాడడంతో ఓర్వలేక ఇలాంటి దుష్ట రాజకీయాలు అలాగే మీరు వయసులో పెద్దవారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. మీరు వెంటనే దాన్ని వెనక్కి తీసుకోవాలని మేము హెచ్చరిస్తున్నాము. లేదంటే ధర్నాలు కానీ లేదా మిమ్మల్ని ఈ విశాఖ నగరంలో బీజనంతరం ఐక్యంగా అయ్యి మిమ్మల్ని తిరగడము అని చెప్పేసి హెచ్చరిస్తున్నాము.